السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. شب قدر لیلۃ القدر ఈ యొక్క రాత్రి ఎలా ఆరాధించాలి, ఈ యొక్క రాత్రి ఏం చేయాలి, దీని గురించి ఆయిషా రజిల్లా గారు ఏం చెప్తూ ఉన్నారంటే, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు రంజాన్ చివరి దశలో, రంజాన్ చివరి 10 రోజుల్లో భక్తి శ్రద్ధలతోటి ఆరాధించినట్లుగా ఇతర దినాలలో మరీ అంత ఎక్కువగా అంత శ్రద్ధ ఆసక్తులతోటి ఆరాధించినట్టుగా నేను చూడలేదు అని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఈ విధంగా చేసేవారని ఆయిషా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ముస్లిం హదీస్ గ్రంథంలో నుంచి తీసుకోవడం జరిగింది. అంటే అంత ఎక్కువగా ఆయన పనులన్నీ పక్కకు పెట్టేసి అంత ఎక్కువగా ఆ యొక్క 10 రోజులకి అంత విలువ ఇచ్చేవారని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఆ 10 రోజులకు ఉన్నటువంటి విలువ అటువంటిదని. ఇంకా ఏం చేసేవారు ఆయిషా రజల్లా గారు ఇంకో విషయం చెప్తున్నారు ఏమని, రంజాన్ చివరి 10 రోజుల్లో మొహమ్మద్ అస్లం గారు మరి యొక్క చివరి పది రోజులు రాగానే చివరి దశకంలో ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు నడుం బిగించేవారు. దేనికోసం? రాత్రి మేల్కొని ఉండేవారు, నైట్ పూట జాగారం చేసేవారు. అంటే జాగారం అంటే ఏంటి, మేల్కొని ఏం చేసేవారు, రాత్రి మేల్కొని ఉండేవారు, తన కుటుంబం వారిని కూడా మేల్కొలిపేవారు. తన కుటుంబం వారిని, ఆయన మొహమ్మద్ అస్లం గారే కాదు, ఆయన కుటుంబం వారిని, భార్యలని, బిడ్డలని, బంధువులని, వారిని కూడా మేల్కొనేవారు. ఎందుకు? ఆరాధించడం కోసం. అంటే నడుం బిగిస్తారంటే నడుం బిగించి సాధ్యమైనంత అధికంగా ఆరాధన చేసేందుకు ప్రయత్నించాలి. లేదా చివరి దశకంలో ఎతేకాఫ్ అంటే మస్జిద్లోకి వచ్చేసి ఇంటిని పక్కకు పెట్టేసి మస్జిద్లోకి వచ్చేసేయాలి. మస్జిద్లో ఒక టెంట్ వేసుకొని ఆ మస్జిద్లోనే ఉండిపోవటం అన్నమాట. ఇలా కనీసం ఎతేకాఫ్ అయినా సరే వేసేసుకోవాలి. ఈ విధంగా కూడా ఆరాధించవచ్చు అన్నమాట. లేదా చివరి దశకంలో ఎతేకాఫ్ వల్ల, అంటే ఎతేకాఫ్ ఆచరించడం వల్ల భార్యలకు దూరంగా ఉండేవారు. అంటే రాత్రంతా ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు మేల్కొని నమాజు చదివేవారు. ఎప్పుడు? రాత్రంతా కూడా నమాజ్ చదువుతూనే ఉండేవారు. మరియు ఖురాన్ కూడా చదివేవారు, ఒక్క నమాజే కాదు ఖురాన్ కూడా చదివేవారు. దైవ స్మరణలో ఉంటారు. అంటే దువాలు చేసుకోవడం, క్షమాపణ అడగడం, కావాల్సినవి అడగడం, మరియు ఇంక ఇతరుల గురించి కూడా దువా చేయడం, ఖురాన్ చదవడం, మళ్ళా లేవటం, నమాజ్ చేయటం, మరియు దువాలు చేసుకోవడం, ఖురాన్ చదవటం, ఇటువంటివి ఈ కార్యక్రమాలు ఆయన చేసేవారు ఎతేకాఫ్లో, రంజాన్లో ఉన్నప్పుడు. లేదా మరి ఇంట్లో ఉన్న వారిని కూడా అలా చేయమని చెప్పేవారు, ప్రోత్సహించేవారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీని గురించే తన ఇంటి వారిని కూడా, భార్యలను, బానిసరాలను, సేవకులను మేల్కొలిపి వారు అందరూ కూడా కలిసి దైవనామస్మరణ మరియు దైవస్మరణ, దైవ ఆరాధన చేయమనేవారు, ప్రోత్సహించేవారు అని చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం మొహమ్మద్ అస్లం గారు మరి ఈ విధంగా చేసేవారు అని, అంటే రంజాన్ చివరి దశకంలో ఈ విధంగా చేసేవారు అని, మరియు ఎందుకు ఈ విధంగా చేసేవారు, దీనివల్ల ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలల కంటే ఎక్కువ ఆరాధన ఒక్కరోజుతో పోలిస్తే కనుక అనేది మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఈ యొక్క లైలతుల్ ఖదర్ మాకు, ఈ యొక్క ఘనమైన రాత్రి, ఈ యొక్క షబే ఖదర్ యొక్క శుభాలను మాకు ప్రసాదించండి వల్ల, ఈ యొక్క ఎతేకాఫ్ శుభాలు కూడా ప్రసాదించండి వల్ల, అలా ఈ యొక్క రాత్రి ఉన్నటువంటి శుభాలని మేము పొందే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మీ యొక్క అనుగ్రహం ద్వారా ఇంతకుముందు చేసినటువంటి ఆరాధనలు కూడా మాకు స్వీకరించి మాకు ఇహపరాలలో మాకు అన్ని విధాలుగా సహాయం చేయండి వల్ల, రాబో వాటిల్లో కూడా మాకు సహాయం చేయండి, ఇప్పుడున్న వాటిల్లో కూడా మాకు సహాయం చేయండి వల్ల, ఆమీన్. మరియు షబే ఖదర్లో దువా కూడా ఉంది అని, మరి దాని గురించి ఆయిషా రజిల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు, నేను ఒకవేళ నాకు షబే ఖదర్ లభిస్తే అందులో నేను ఏమని దువా చెప్పాలి అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఒక దువా చదవమని చెప్పారు. అదేంటి, అల్లాహుమ్మ ఇన్నిక అఫూన్ తుహిబ్బుల్ అఫ్వాఫాఫు అన్నీ. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ అల్లా, నీవు క్షమించేవాడువు, క్షమించడం అంటే, క్షమాభిక్ష పెట్టడం అంటే నీకు మహా ఇష్టం, ఓ అల్లా నన్ను క్షమించు అల్లా అని దీని యొక్క అర్థం. ఏంటది, అల్లాహుమ్మ ఇన్నక అఫూన్ తుహిబ్బుల్ అఫ్వాఫాఫు అన్నీ. సో ఈ యొక్క హదీస్ని అహ్మద్ ఇబ్నే మాజా, తిర్మిజీ మరియు మిస్కాతుల్ మసాబిల్లోని 2091వ హదీస్ నుంచి
ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. అల్లా సుబ్హాన తాలా మనందరికీ కూడా రంజాన్ యొక్క శుభాలని, ఉపవాసాల యొక్క శుభాలని, ఎతేకాఫ్ యొక్క శుభాలని, లైలతుల్ ఖదర్ ఘనమైన రాత్రి షబే ఖదర్ యొక్క శుభాలను కూడా అల్లా సుబ్హాన తాలా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా మొహమ్మద్ సుస్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించి మకామే మహమ్మద్కు ప్రవర్తన వారసుని చేయండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా యొక్క మేమందరం కూడా ఖురాన్ చదివే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, మేమందరం ప్రతిరోజు 5 నమాజులు మస్జిద్లో జమాత్తో చేసే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల ఆమీన్.